వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వివరాలు తెలుసుకుందాం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు రుణమాఫీ ప్రకటిస్తాయనే ఆశతో ఎక్కువ మంది రైతులు వడ్డీ కట్టి మిగతా మొత్తాన్ని రెన్యువల్ చేయించుకుంటున్నారు ప్రధానంగా రుణమాఫీపై అధికార పార్టీ నేతలు లీకులు ఇచ్చి రుణాలీ సందిగ్ధంలోకి నెడుతున్నారు ఇందులో భాగంగా సహకార సంఘాలకు అనధికార పర్సన్ ఇన్ఛార్జీ కమిటీల్లో ఉన్న అధికార పార్టీ నేతలు కొందరు ప్రభుత్వం ఈసారి రుణమాఫీ చేస్తుందన్న ప్రచారంతో రుణాలు చెల్లించవద్దని రైతులకు సూచిస్తున్నట్లు తెలిసింది దీంతో రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో ఖరీఫ్ రబీ సీజన్లలో పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి సహకార సంఘాలు వడ్డీ వసూలు చేసి అసలు మొత్తాన్ని రెన్యువల్ చేస్తున్నాయి వాణిజ్య బ్యాంకులు మాత్రం వడ్డీతో సహా అసలు చెల్లించగలిగిన రైతుల నుంచి రుణ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి చెల్లించలేకపోతే వడ్డీలు మాత్రమే కట్టించుకుంటున్నాయి అయితే రుణ మొత్తాలను తీసుకున్న నుంచి సరిగ్గా ఏడాది వరకు డేట్ గా చూపి తిరిగి మరుసటి నుంచి మళ్లీ రుణం తీసుకున్నట్లుగా రెన్యువల్ చేస్తున్నారు దీంతో ఏ పార్టీ అయినా రుణమాఫీ ప్రకటిస్తే కటాఫ్ డేట్ ఎప్పటివరకు అని నిర్ణయిస్తాయో తెలియని పరిస్థితితో రైతులు అయోమయానికి గురవుతున్నారు గతంలో ఇలా రెండు సున్నా సున్నా నాలుగులో రుణమాఫీ చేసిన అప్పటి ప్రభుత్వం రెండు వేల మూడు డిసెంబరు వరకు ఉన్న వాయిదా మీరిన రుణాలన్నీ రుణమాఫీ కిందకు వస్తాయని ప్రకటించింది ఈ మేరకు రుణమాఫీ చేసింది కానీ రుణమాఫీ కోసం ఎదురుచూడకుండా సకాలంలో పూర్తిగా రుణ మొత్తాన్ని చెల్లించిన రైతులకు రూ ఐదు వేలు చొప్పున వైఎస్సార్ ప్రభుత్వం చెల్లించింది రెండు సున్నా ఒకటి నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం రూడొట్ల లక్షన్నర వరకు రుణమాఫీ ప్రకటించారు తొలి విడత ఏకంగా రూ యాభై వేలు మాఫీ చేసి మిగతా మొత్తాన్ని నాలుగు కిస్తీల్లో మాఫీ చేస్తామని చెప్పింది రెండు మూడు విడతల సొమ్మును వడ్డీతో సహా రుణ సంస్థలకు జమ చేసింది దీంతో ఒక్కో రైతురు పైగా లబ్ధి పొందారు అయితే మిగిలిన రుణానికి రెండు వేల పందొమ్మిది ఎన్నికల కోడ్ కారణంగా మాఫీ సాధ్యపడలేదు కాని ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ చేసే పరిస్థితి లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయినా రుణమాఫీపై కొన్ని సహకార సంఘాల త్రిసభ్య కమిటీలు రైతుల్ని మభ్యపెడుతున్నాయి వడ్డీలు మాత్రం కట్టించుకుని రుణ మొత్తాన్ని రెన్యువల్ చేయిస్తున్నాయి ఈ విధానం వాణిజ్య బ్యాంకులపై ప్రభావం చూపుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల కోట్లు రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉన్నట్లు సమాచారం ఇందులో పావు వంతు కూడా వసూలు కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి నిజానికి ఏడాది కరువు తుఫాన్తో రైతులు నష్టపోయారు గత ఐదేళ్లు వరుస విపత్తులతో అనేక రకాల రైతులు ఇబ్బంది పడ్డారు దీంతో రైతులను ఆర్థికంగా ఆదుకోవటానికి ఏటారు ఇరవై వేలు ఇస్తామని టీడీపీ ప్రకటించింది కానీ అధికార పార్టీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు వాస్తవంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు రబీ సీజన్లో రూడొట్ లక్షలోపు రుణాలు తీసుకుని వడ్డీతో సహా రుణమంతా చెల్లించిన రైతులకు ఏడాది గడిచిన జగన్ సర్కార్ ఇంతవరకు వడ్డీ సొమ్మును రీఎంబర్స్మెంట్ చేయలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు రబీ పంటల బీమా పరిహారం కూడా ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు పంటల బీమా జూన్లో వస్తుందని సీఎం ప్రకటించారు సున్నా వడ్డీ పంటల బీమా పథకాల కింద ఇప్పటికే రైతులకు రూ డుకోట్లలో చెల్లించాల్సి ఉంది సీఎం మాటలపై నమ్మకం లేక కొందరు రైతులు రుణమాఫీపై ఆశలు వదులుకుని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వడ్డీలు చెల్లించి అసలుకు రెన్యువల్ చేయించుకుంటున్నారు గత మార్చి నుంచి ఈ మార్చిలోగా తీసుకున్న పంట రుణాలను జాతీయ బ్యాంకులు సహకార సంఘాలు రెన్యువల్ పేరుతో బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాయి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ చేసే పరిస్థితి లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతుంటే ఎన్నికల్లో గెలవాలన్న ఆశతో సర్కారు రకరకాల గిమ్మిక్కులు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా రుణమాఫీపై కొన్ని సహకార సంఘాల త్రిసభ్య కమిటీలు రైతుల్ని మభ్యపెడుతున్నాయి వడ్డీలు మాత్రం కట్టించుకుని రుణ మొత్తాన్ని రెన్యూవల్ చేయిస్తున్నాయి ఈ విధానం వాణిజ్య బ్యాంకులపై ఎలాంటి ప్రభావం చూపినా పంట రుణాల చెల్లింపులపై మాత్రం రైతుల్లో గందరగోళం నెలకొంది హలో అండి న్యూస్ అయితే విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం జగన్ అయితే చెప్తున్నారు అది ఎంతవరకు చేస్తారో అప్డేట్ అయితే రావాలండి మరి నిజంగానే సీఎం జగన్ అయితే రెండు లక్షలు రుణమాఫీ అనేది చేస్తారా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైతుల సంబంధించిన లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ బాయ్